విజయ్ మాల్య ఒకప్పుడు ఓ ప్లే బాయ్ అంటంలో అతిశయక్త ఏం లేదు ఎందుకంటే ఓ పక్కన మద్యం తయారీ కంపెనీలు బ్రేవరేజెస్ ఉన్నాయి ఇంకో పక్కన మోడలింగులు ఏజెన్సీల దగ్గర నుండి ఆయనకి ఒక సెలబ్రిటీలకే సెలబ్రిటీ సినిమా యాక్టర్లు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళడా దగ్గర నుంచి ఆయన ఒకప్పుడు ఆ కింగ్ఫిషర్కి సంబంధించినటువంటి క్యాలెండర్ గొప్ప క్యాలెండర్ అనమాట దానికే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవాడు అట్లాగే ఆయన ఎక్కడికైనా పోవాలంటే కుటుంబం కుటుంబం ఫ్లైట్లో పోతుండేవాడు అంటే ఒక చిన్న సైజు బ్రూనే సుల్తాన్ తరహాలో ఎంజాయ్ చేస్తుండేవాడు తను పార్టీలు ఇచ్చేటువంటిది కానీ వ్యవహారం కానీ ఒక హై ప్రొఫైల్ మెయింటైన్ చేశారు రాజకీయ పార్టీలు తను ఎవరు కావాలంటే వాళ్ళని అక్కడ కావాలంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ వేయించుకోవడం దగ్గర నుంచి ఎంపీలు ఎమ్మెల్యేల వ్యవహారాల్లో కూడా వేలు పెట్టగలిగినటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తి అప్పులు ఎగ్గొట్టినా ఏ బ్యాంకు అడగలేదు అప్పులు తీర్చమన్నటువంటి కాన్సెప్ట్ బిగినైంది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే దానికి ముందు వివాదం వచ్చింది అప్పటికే అప్పులు తీర్చట్లేదే ఆ సంక్షోభ నివారణ కోసం మరొంకొక ఐదు వందల కోట్ల రూపాయలకి ఆయనకు అప్పించింది మన్మోహన్ సింగ్ సర్కార్ చిట్ట చివరి దశలో కరెక్ట్గా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు అదేమంటే కార్పొరేట్ వ్యవహారాల్లో నష్టాలు జరగకుండా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనకు ఉందన్నటువంటి పేరుతో అప్పుడు కింగ్ ఫిషర్ విమానాలకు సంబంధించినటువంటి సమస్య ఎదురైతే దాంట్లో నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి దానివల్ల పారిశ్రామికలు విదేశాల వాళ్ళు రావడం మానేస్తారేమో అన్నటువంటి పేరుతో ఆ విజయమాల్యాకు మరొక ఐదు వందల కోట్ల రూపాయలు సమస్యలు పరిష్కరించుకోవడానికి తక్షణ సహాయం కింద మళ్ళీ అప్పిచ్చారు అట్లాంటి స్టేజ్లో ఉన్నటువంటి విజయమాల్య ఇప్పుడు చట్ట నిబంధనలు ఇప్పుడు తాజాగా తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారం ఏవైతే దివాళా చట్టం ప్రకారం ఆస్తులు స్వాధీనం చేసుకున్నాక ఇప్పుడు ఏడుపు తక్కువ కాదు ఏడుపు ఎక్కువైందనమాట మొన్నటిదాకా ఏం చేస్తారనన్ననే స్టేజీ నుంచి దర్జాగా వ్యవహరించింది తీరు దగ్గర నుంచి ఈ చట్టం చట్టాన్ని పాటించేటువంటి అధికారులు ఆ అధికారులను నడిపించేటువంటి వ్యవస్థలు సక్రమంగా ఉంటే ఏమవుతుందో ఇవాళ విజయమాల్య ఏడుపే సజీవమైనటువంటి సాక్ష్యం అప్పులు ఇవాళ తీసుకోలేదు రెండు వేల పద్నాలుగుకి ముందే తీసుకున్నారు ఆ తీసుకున్నది ఎగ్గొట్టేసింది కూడా రెండు వేల పద్నాలుగు ముందే అట్లాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఆ అప్పులకి సంబంధించినటువంటి ఆస్తులు వరుస పెట్టి తన ఎన్ని స్వాధీనం చేసుకుంటూ ఉంటే నేను కట్టాల్సింది కొంచెమైతే నాకు డబుల్ తీసుకుంటున్నారు నిజమే ఒకసారి అగ్రిగోల్డ్ వాళ్ళది కూడా ఏడు వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయని చెప్పారు వాస్తవానికి వాళ్ళు తీర్చాల్సింది నాలుగున్నర వేల కోట్ల రూపాయలు ఇంకా మిగులుద్దనుకున్నారు తీరాజు వస్తే ఇప్పుడు అది రెండు వేల వచ్చింది వచ్చిందన్నమాట ఇప్పుడు రేపు పొద్దున విజయమాల్యాయ్య అయినా అంతే మొత్తం తీసేసుకున్న తర్వాత అటాచ్మెంట్ బేసిస్ చేసుకుని ఆయన కనుక ఇక్కడికి వచ్చి లొంగిపోకపోతే ఈ వ్యవహారంలో సెటిల్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా తీసుకెళ్ళి అవన్నీ వేలం వేస్తారు వేలం వేసినప్పుడు ఏమవుతుంది వేలంలో వంద రూపాయలు చేసేటువంటి దాన్ని నలభై రూపాయలకే యాభై రూపాయలకి కొంటారు ఎందుకంటే లిటిగేషన్ ల్యాండ్ మనకెందుకు వచ్చిన అని మామూలు వాళ్ళు ఉండరు మళ్ళీ అది ఏ డబ్బు ఉన్నటువంటి వాళ్ళునే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి వాళ్ళు ఏం చూస్తారు భవిష్యత్తులో అయ్యేటువంటి కోర్టు ఖర్చుల్ని దాని భవిష్యత్తు అవసరాలని దృష్టిలో పెట్టుకుని తక్కువకు వాడుకుంటారు తద్వారా ఇప్పుడు ఈయన పదమూడు వందల కోట్లు రేంజ్లో తీసుకుంటే పదమూడు వేల కోట్లు తీసుకుంటే రేపు పొద్దున ఇరవై వేల కోట్ల రూపాయల దాకా ఆయనకున్న ఆస్తులన్నీ తీసుకుంటే చివరికి తొమ్మిది వేల కోట్లు వస్తాయి అనమాట మొత్తం లాక్కుంటారు నో ఇష్యూ ఇప్పుడు తెలిసింది అసలు ఇండియా పవర్ ఏంటి అనేది వాస్తవంగా ఈ కొత్తగా వచ్చినటువంటి శక్తి ఏం కాదు బినామీ ఆస్తుల చట్టం అనేది ఏనాడో ఉంది కానీ ఎలా విధి విధానాలు అమలు చేయాలన్నటువంటిది మాత్రం రాయకుండా కూర్చున్నారు చట్టం చేసింది యూపీఏ హయాంలోనే కానీ విధి విధానాలు మాత్రం రూపొందించకుండా అప్పటి నుండి సాగదీస్తూ వస్తే తాజాగా దానికి విధి విధానాలు రూపొందించడం వల్ల అది కూడా నోట్ల రద్దు తర్వాత దీని విధి విధానాలు రూపొందించడం ద్వారా ఇప్పుడు ఈ ఆస్తులన్నీ జమ అవ్వడం స్టార్ట్ అయినాయి దాని పర్యవసానమే ఈ ఏడుపు భవిష్యత్తులో మరింతమంది విజయమాల్యాలు ఈ దేశంలో తయారవుతారు ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే తను ఇంతకు ముందు మన్మోహన్ సర్కార్ ఆ రోజున ఏం చెప్పారంటే ఒక కార్పొరేట్ దిగ్గజాలు గనక మనం ఇబ్బంది పెడితే వాళ్ళు పెట్టుబడులకు రారేమో అని మరి ఇప్పుడు అదే విమానయాన రంగంలో బోలెడని విమానాలు అప్పట్లో ప్రయాణించేటువంటి వాళ్ళ సంఖ్యకి ఇప్పుడు మూడు ఇంతలు పెరిగిపోయింది అట్లాగే విమానయాన సంస్థలు బోలెడన్ వచ్చినాయి దానికి తోడుగా విమాన సర్వీసులు విపరీతంగా తిరుగుతున్నాయి కాబట్టి ఒక సాకు చూపెట్టి భయపెట్టి మనల్ని ఆ రోజున దొంగల్ని కాపాడితే ఈ రోజున ఆ దొంగ దేశం వదిలి పారిపోయిన వెంటాడి ఆస్తులు లాక్కుంటున్నటువంటి వేళ ఏడుస్తున్నటువంటి ఏడుపు భవిష్యత్తులో కూడా చర్యలు తీసుకునే ముందు వదిలేసేందుకు ఒక సాకులు చూపెట్టే ముందు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి పాలకులకి నేర్పింది